చతుర్వేది గారు అంటే ముఖ్యంగా గర్భవతుల గురించి మాట్లాడుకుంటే చాలామంది నెలలు నిండిన వారు ఉంటారు. ఈ సమయంలో కదలకుండా ఉండాలి, అలాగే పడుకోవాలి అని అంటుంటారు. అంటే కొంచెం అవి కొంచెం రిస్క్తో ఉన్న పని, అంటే కదలకుండా వాళ్ళు ఉండలేరు. ఏం చేయాలంటారు అప్పుడు? అంటే కదలకుండా అంటే శాస్త్రం చెప్పేది ఏంటంటే అట్లా స్థానంలాగా ఉండిపోవడం అని, శిల్పంలాగా ఉండిపోమని కాదు. అయితే లేచి అటు ఇటు తిరిగేస్తూ పనులు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు గర్భవతులు అంటే స్త్రీలు, స్త్రీలు సహజంగా వంటగదిలో రకరకాల పనులు చేస్తుంటారు, ముఖ్యంగా కూరగాయలు కోస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది అంటే మరీ అర్ధరాత్రి వచ్చింది కాబట్టి ఆ అవకాశం లేదు, సాధారణంగా పడుకొని ఉంటారు. అయితే పడుకున్నప్పుడు నిద్రలో ఉండొద్దు అనేది కూడా కొంతమంది చెప్తుంటారు. పడుకొని ఉండాలి, కానీ జాగరూకంగా ఉండాలి, అంటే స్పృహలో ఉండాలి, మొత్తం అట్లా నిద్రపోయి ఉండొద్దు అని చెప్తారు. అది కాకుండా సరే, నిద్రపోయినా సరే కానీ కదలకుండా ఉండడం మంచిది. రకరకాల పనులు మాత్రం చేయొద్దు, అగ్నితో కానీ కత్తితో కానీ కూరగాయలు కోయడం వంటివి కానీ ఇటువంటివి ఏవి చేయొద్దు అని చెప్తారు. చేస్తే ఏమవుతుంది అంటే ప్రమాదం అప్పటికప్పుడు జరగకపోవచ్చు. మామూలుగా ఏంటంటే మనం అప్పుడో ఇప్పుడో హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద తిరిగామనుకోండి, యాక్సిడెంట్ అవ్వదు. దాని అర్థం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం మంచిదని కాదు, హెల్మెట్ పెట్టుకోకుంటే ఏదో ఒక రోజు తలబగిలే అవకాశం ఉంది. కాబట్టి గ్రహణం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అందరూ జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే వాళ్ళలో ఇంకొక జీవి తయారవుతున్నాడు, ఆ పాప కానీ బాబు కానీ ఒక వాళ్ళ కడుపులో ఉన్నారు. పైగా నెలలు బాగా నిండిన గర్భవతి అంటే లోపలున్న జీవి కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని అర్థం. అంటే ఇంకో నెల రెండు నెలల్లో పుట్టబోతున్నారు పాప కానీ బాబు కానీ అంటే వాళ్ళకి కూడా చైతన్యం ఉంటుంది, ఆ లోపలున్న పాప బాబుకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అటువంటి టైంలో గ్రహణం అన్న మనం ఇంతకు ముందే చెప్పుకున్నప్పుడు ఏంటంటే గ్రహణం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళ మనసు కూడా ఒత్తిడికి లోనవుతుంది. అంటే అది మనకు తెలియకపోవచ్చు, కానీ దాని ఫలితాలు అందుకే 6 నెలల వరకు చెప్తారు. ఆ 6 నెలల్లో ఎప్పుడైనా సరే దాని ప్రభావం ఉంటుంది అని చెప్తారు. కాబట్టి మనసు నియంత్రణలో ఉండే టైంలో ఏ పని చేయకుండా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అట్లనే ఇంత ఈ అల్ట్రావైలెట్ రేస్ వస్తాయని కూడా సైన్స్ చెప్తుంది. ఎక్లిప్స్ వచ్చినప్పుడు అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అనేది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఆ టైంలో ఇవి పాటించాలా పాటించొద్దా అనేది కొంత వివాదాలు ఉన్నాయి, కొందరు వ్యతిరేకిస్తుంటారు. కానీ ఆ విషయం పక్కన పెడితే సూర్యగ్రహణం వచ్చిన ప్రధానంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కంటే కూడా సూర్యగ్రహణాన్ని ఎవరు నేరుగా కళ్ళతో చూడొద్దు అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఇదే విషయం మన పెద్దలు కూడా చెప్పారు. కాకపోతే మన వాళ్ళు ఇంకొక అడుగు ముందు కేసు ఏంటంటే ఈ రాశి వాళ్ళు చూడొద్దు, ఈ రాశి వాళ్ళు చూడొచ్చు అని కూడా చెప్పారు. సూర్యగ్రహణం అయితే ఒక మీ ఇదేమంటారు అద్దం అడ్డంగా పెట్టుకొని చూడండి, స్పెషల్ గ్లాసెస్ పెట్టుకొని చూడండి అంటారు. చంద్రగ్రహణానికి అటువంటి రూల్స్ ఏం లేవు, చూడొచ్చు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఇంకా అంటే బాగా అబ్జర్వ్ చేసి ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా, ఇప్పుడు చూడండి మన పంచాంగకర్తలు వాళ్ళ దగ్గర టెలిస్కోప్ లేదు, నక్షత్రాలని డైరెక్ట్గా ఇప్పుడు నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళు చూసినట్టు చూడట్లేదు, అయినా కూడా ఒక దగ్గర కూర్చొని తన ఇంట్లో తన రూమ్లో కూర్చొని ఒక పంచాంగకర్త 5 ఏళ్ల తర్వాత రాబోయే గ్రహణము ఎప్పుడు పట్టు ఎప్పుడు విడుపు అని రాస్తున్నాడంటే అతనికి ఏదో తెలిసి ఉంటేనే రాస్తాడు కదా. అంటే గ్రహణం టైం సరిగ్గా చెప్పిన వాడు అదే టైంలో పాటించాల్సిన దాన ధర్మాలు కానీ గర్భవతులు పడుకొని ఉండండి అని చెప్తే కానీ అది తప్పు అంటే ఎట్లా? ఇది కరెక్ట్ చెప్పినవాడు అది కూడా కరెక్ట్ చెప్తాడు కదా. అంటే గ్రహణం గురించి సంపూర్ణ విజ్ఞానం ఉన్నవాళ్ళు మన దేశంలో ఋషులు మునులు, వాళ్ళ తర్వాత మన పెద్దలు కూడా అది నేర్చుకొని పరంపరాగతంగా దాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి పంచాంగకర్తల్ని నమ్మి వాళ్ళు చెప్పిన విధంగా గర్భవతులు సాధ్యమైనంత స్థిరంగా ఉంటే మంచిది. పడుకోవడం కానీ కూర్చోవడం కానీ రెస్ట్ మోడ్లో ఉండాలి. దానివల్ల ఏంటి లాభం అంటే పుట్టబోయే పిల్లలు, మనం ఇప్పుడు ఎవరికైనా సరే వైవాహిక జీవితంలో పిల్లలు చాలా ప్రధానం. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, జీవితాంతం మనం ఆ శిక్ష అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు గ్రహణం టైంలో గర్భవతులుగా ఉన్నవాళ్ళు సాధ్యమైనంత ప్రశాంతమైన మనస్సుతో ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా చాలా బాగుంటారు. అట్లనే వాళ్ళు కూడా నామజపం చేసుకోవచ్చు. ఒకవేళ మెలకువతో ఉండగలిగితే మాత్రం వాళ్ళు కూడా ఏమంటారు ఏదో ఒక నామజపం చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మనకు ప్రహ్లాదుడి చరిత్రలో చెప్తారు కదా, ప్రహ్లాదుడి తల్లి నారదుడు చెప్తున్న విష్ణు మహిమ వింటూ ఉండడం వల్ల ప్రహ్లాదుడు గర్భంలో ఉండి కూడా అంత గొప్ప విష్ణు భక్తుడిగా భాగవతోత్తముడిగా పుట్టాడు. కాబట్టి గర్భవతిగా ఉన్న స్త్రీ ఏదైనా చేస్తే, అంటే మంత్రజపం కానీ స్తోత్రపారాయణ కానీ ఏదైనా చేస్తే ఆ పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది. కానీ మళ్ళీ ఇదే ప్రధానమైన విషయం ఏంటంటే గ్రహణానికి కొద్ది ముందు నుంచి మనం తినడం మానేస్తాం కాబట్టి గర్భవతులు కాస్త సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ హెల్త్ కాబట్టి, ఈ పూజలు పునస్కారాలు పేరు చెప్పి కూడా మళ్ళీ ఒత్తిడి తీసుకోవడానికి లేదు. తమకు వీలైన శక్తి మేర నామజపం కానీ స్తోత్రపారాయణం కానీ చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటే మాత్రం చాలా మంచిది.
దాని వల్ల చెడు జరుగుదు అనుకొని రిస్క్ చేస్తే మనకే కాదు గర్భవతికే కాదు ఆమె కడుపులో ఉన్న పిండానికి ఆ పిల్లలకు కూడా పుట్టబోయే వాళ్ళ జీవితాంతం మనం చేసిన పొరపాటు వల్ల మనం చేసిన దుస్సాహసం వల్ల ఆ పుట్టబోయే వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వీళ్ళు చేసిన తప్పు వాళ్ళకి శిక్షగా పరిణమిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దలు చెప్పిన మాట వినడం మంచిది.